గౌరవనీయులు శాసనసభ్యులు గారు చెప్పారు చాలా అద్భుతమైన విషయం. ఇది మాత్రం అందరూ గమనించండి, 1500 కోట్లు వచ్చినాయంటండి మనకి, మన గుడివాడకి 1500 కోట్లు వచ్చినాయంట అభివృద్ధి కార్యక్రమాలకి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారంట, ఈ 4 ఏళ్ళలో ఇచ్చారంట. మీరు చూస్తూనే ఉన్నారుగా, ఎక్కడన్నా ఒక్కటి కొత్త కార్యక్రమం కానీ, ఒక్క చిన్న ప్రాజెక్ట్ కానీ, ఒక్క రోడ్డు వేసిన పాపని బాగలేదు. వీళ్ళకి అభివృద్ధి కార్యక్రమాలకు 1500 కోట్లు ఎక్కడికి వెళ్ళినాయి? అవి మొత్తం బొక్కేసి ఉంటారంటారా? అదే నా డౌట్. ఆయన 1500 కోట్లు ఇచ్చుంటే, ఇచ్చింది కూడా, ఈయన బొక్కేసింది కూడా ఆయన నోట్లోకి వెళ్ళి ఉంటుంది, నా ఆయన దృష్టిలోకి వెళ్ళి ఉంటుంది గ్యారంటీగా. అందుకనే ఈయన మోకాళ్ళ మీద కూర్చోబెట్టారు వాళ్ళు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు చూస్తుంటే, కొన్ని రోజుల నుంచి ప్రవర్తన చూస్తుంటే క్లియర్గా అర్థమైపోతుంది, ఈయన అయితే కనుక పట్టించుకోవట్లేదు. ఎందుకు మొన్నటికి మొన్న బందర్లో సభ జరిగినా కానీ ఈయన పట్టించుకున్న పాపాన్ని పోవాలా ఆయనకి చూడడం కూడా చూడలేదు. ఆ రోజు కూడా బందర్లో పోర్టు ఓపెనింగ్ సభ. ఈరోజు చూస్తుంటే అసలు పూర్తిగా స్పష్టంగా అర్థమవుతుంది, ఈయన అంత మెప్పు కోసం తాపత్రయపడతా ఉన్నారు. ఏం చేసినా కానీ పెద్దగా ఆయన దగ్గర నుంచి స్పందన అయితే కొరువు తక్కువగానే ఉంది మరి. సో ఏదైనా కానీ మీరు ఆ 1500 కోట్లు ఏమైంది, ఈ 110 కోట్లు ఏమైనాయి, ఈ మొత్తం డబ్బులన్నీ లెక్కలు తేల్చి దయచేసి మా జనాలకి అందరికీ లెక్కలు చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను.